బియ్యం పిండితో మూడు రకాల వంటలు ఒకేసారి పిండి కలుపుకోవచ్చు. కావాల్సిన చూడండి పదార్థాలు: పచ్చిమిర్చి 10 కాయలు, కరివేపాకు గుప్పెడు, ఉల్లిపాయలు 2, సాల్ట్ 3 స్పూన్లు, వాటర్ 1/2 లీటర్ పైన. ఇవి పచ్చిశనగపప్పు 2-3 గంటల ఇందు నానబెట్టి లేదా ఉడకబెట్టి 4 పొంగులు వచ్చాక మనం అప్పుడు పిండి కలుపుకోవచ్చు. ఇది బియ్య పిండి కేజీ. ఒకే పిండి కాకపోతే కొంచెం కొంచెం ఒక్కో పిండికి కొద్దిగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం పిండి మాత్రం అది. ఇవి మా అప్పకి ఇష్టమైన వంటలు. ముందుగా స్టవ్ వెలిగించి ఎసరు పోసుకోవాలి. అర లీటర్ పై 1/4 లీటర్ నీళ్లు. అవి కాగినప్పుడు వరుస నీటం జరుగుతుంది. నీళ్లు పొంగులు వస్తానికి రెడీగా ఉన్నాయి. వేస్తున్నాయి ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు సరిగ్గా చిన్న స్పూన్తో సాల్ట్ మూడు స్పూన్లు తక్కువగా వేసాను. తర్వాత నానబెట్టిన శనగపప్పు శనగపప్పు కొన్ని చివరిగా చేసే వంట కోసమని తీసాను. కొంచెం వెన్నపూస కానీ నెయ్యి కానీ నూనె కానీ కలుపుకోవాలి. అది నూనె వేస్తున్నాను. నూనె వేస్తే కరకరలాడతాయి. వెన్నపూస ఎక్కువగా వేస్తే మాత్రం అవి మెత్తబడతా ఉంటాయి. ఇప్పుడు పిండి కలుపుతున్నాను చూడండి. పోయి స్టవ్ కట్టేశాను. పొయ్యి వెలిగించి నూనె పెట్టాను. నూనె కాగేలోపుగా ఇదిగో ఈ 4 ఉండలు చేసి ఇది ఇలా చక్కలాగా ఈ నూనె రాయాలి. దీనికి రాసి ఇట్లా పెద్దసార్లు పొడవాలి. నూనె బాగా చుట్టుపక్కల అంతా కూడా ఎర్రగా కాలుతుంది.
ఇది రెండో వెరైటీ కొంచెం అల్లం పేస్ట్ కొంచెం కొబ్బరి వేస్తున్నాను చిన్న చక్కలి ఈ పిండిలో కొబ్బరి అంత కొబ్బరి వేసాను అన్ని చెనపప్పు పిండి తీసిన ఎక్కువగా మొత్తం వేసాను ఇంత ఎక్కువ పిండి ముద్దలాగా తీసుకుని దీన్ని ఈ ఊకిట్లో పొయ్యి కట్టేసుకుంటే సగలేకుండా ఉంటుంది అన్నమాట దాన్ని ఇట్లా వేసి ఇట్లా ఊకిట్లో సరి చేయాలి नून राक వేయటం వల్ల అంత నూనె పడుతుంది అడుగున ఒక స్పూన్ ఉన్నర నూనె వేయాలి ఫస్ట్ తర్వాత ఇప్పుడు వేసుకోవాలి కొంచెం మూకిట్లో ఆపకూడదు ఇది దీని మీద మూత పెట్టి సన్నసగ పెట్టాలి మరీ సన్న ఒక్కల మీడియం మీడియంగా పెట్టుకుంటాం సన్నగా ఒక 5 10 నిమిషాల మధ్యన అయిపోతుంది చిట్ చిట్ లాగుతుంది ఇప్పుడే మూత తీశాను ఇప్పుడు దాకా మూత ఇట్లా పెట్టింది ఖచ్చితంగా 5 నిమిషాలు పెట్టింది ఇట్లా అన్నప్పుడు తిరగాలి దీన్ని ఇట్లా అంచులు చక్కగా కాలితో బాగుంటాయి అంచుల దగ్గర ఒక్కొక్క నిమిషం అంచులు కాలితే దీన్ని తిప్పక్కర్లా
ఇదిగో ఈ పక్క అంచు చూడండి కాల్చుకొని కాలిన పక్క अंसल कालते चाल रुचि दीन पेर तपाल चक्का तेलंगाणा सर्वपिंड अटर कड़प जिल्ला చాలా తెలుక ఒక సారి పిండి కలిపితే నాకు సేరికి కేజీ పిండికి ఎంత మిగిలింది దగ్గర దగ్గరగా సగానే తక్కువగా మిగిలింది ఇందాక కలిపితే దీని నిండా వచ్చింది ఉప్పుకేసరికి అద్దాసని ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మళ్ళీ ఒక్క పెనం మీద వేసుకోవచ్చు లేదా మామూలు పెనం మీద కూడా तपाला रोटी का कालिंदी कटे चूँ चक् चूँ मूड रकल पिना चक्ल को चक्कर मन कालचा एर्र उ इतपाल चक् तिपला इंत मुझे वजन अभी तिपे अट्ला अंसर वेसको कालचक तिपल अरचेती चाल रुचि उठाई दींट कोब वैसा कुछ अल्ल पेस्ट अल्ल पेस्ट वैसा दींट उठी अल्लम पेस्ट इतना कुछ स्पून कोबरी वैसे दींट ये चक्कर मन दीने चक्ल मूड मूड रकल टेस्ट उठदेसार पिंड कल संट पिल की पेदवा एवर का वो जाग्रत चूसी चुस्क अम्म मम्मी नाट वो